हाई फ्रेंड्स, वेलकम टू अवर एंटरटेनमेंट चैनल। ना चैनल नेनु चूपिंचबोयेदी अरकुलो इंको वाटरफॉल चूपिस्तुन्नानु। इंतकु मुंदु अरकुलो नेनु बोर्रागोल चूपिंचानु, इप्पुडु मीकु अरकुलो ओक वाटरफॉल चूपिंचानु। अदि बोर्रागोल तर्वात बेस्ट प्लेस చూడడానికి మనకు ఈ వాటర్ ఫాలే। ఇది నేను చూపించబోత వ్యూస్ అంతా అరకులో ట్రైన్ వ్యూస్ అన్నమాట। ట్రైన్ వ్యూస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, మీరు ఖచ్చితంగా వైజాగ్ నుంచి నువ్వు అరకుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రైన్ ప్రిపేర్ చేయండి। చాలా అద్భుతంగా ఉంటాయి వ్యూస్, చిన్న చిన్న స్టేషన్లు అవి అసలు మనం అనుకోని అందంగా ఉంటాయి। ఈ ట్రైన్ వ్యూస్లో ఉన్న కొండలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది। ఒక టైంలో ట్రైనే చాలా హైట్లో వెళ్తుంటుంది, ఆ ట్రైన్ అంత హైట్లో వెళ్తుంటుంది, మా కొండలు ఇంకా హైట్లో ఉంటాయి, చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంటాయి। మీకు చూస్తున్న కొద్దికి చూడాలనిపించేంత బాగుంటాయి। తర్వాత డైరెక్ట్ ఎరిగిన తర్వాత మేము బుర్రా గుహలకు వెళ్ళాము, తర్వాత వాటర్ఫాల్కి వచ్చాము। బుర్రా గుహల వీడియో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా, తర్వాత దీనికి వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం మేము। కాకపోతే చాలా ట్రావెలింగ్ మాత్రం చాలా ఉంది, ఎన్ని కొండల్లో ఎక్కాలి ఎన్ని కొండల్లో దిగాల్సి వస్తుంది। ఇక్కడ డ్రైవింగ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే నడపాల్సి వస్తుంది। మేము అక్కడ ట్యాక్సీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు చాలా బాగా మంచిగా డ్రైవ్ చేశారు। చూడండి, జీప్లో నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుంది, అసలు వ్యూస్ చాలా సూపర్గా ఉన్నాయి। వ్యూస్ మాత్రమే చెప్పడానికి మాటలు జరుపు, మనం చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలము। ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి మీరు అరకు వస్తే, ఖచ్చితంగా ఈ వాటర్ఫాల్ని మాత్రం మిస్ కావద్దు। ఇప్పుడు మీకు వాటర్ఫాల్ చూపిస్తాను, దగ్గరలోనే ఉంది, చిన్న చిన్న ఊర్లు కూడా ఇక్కడే ఉంటాయి। ఆ ఊర్లో వాళ్ళకి అసలు నాగరికతకు ఎంతో దూరంలో ఉన్నారా వీళ్ళు అనిపిస్తుంటుంది। అసలు వాళ్ళు అవే అక్కడే పని చేసుకొని అక్కడే అన్ని పండించుకొని అక్కడనే తింటారు, అసలు మనకు దగ్గరికి మన సిటీ కల్చర్కి చాలా దూరంగా ఉంటారు। ఈ కొండలు మాత్రము ఎంత చూసినా చూడాలనిపించే అంత బాగుంటుంది। దగ్గరికి వచ్చాము చూడండి, అక్కడ పైన కనిపిస్తుంది అదే వాటర్ఫాల్, అంత పైనుంచి కిందకి పడుతుంటే చాలా డిజైనింగ్గా ఉంటుంది వ్యూస్ మాత్రం అక్కడ। కాకపోతే అంత పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మనం కింద కూడా వాటర్ఫాల్ దాని నుంచి వాటర్ వచ్చేది కింద కూడా ఒక చిన్న వాటర్ఫాల్ లాగా ఉంటుంది। మేము అక్కడ వరకే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ నాకు చాలా బాగా అనిపించింది, అంత హైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది కూడా। ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న షాపులు అనమాట, వాటర్ బాటిల్స్ అవన్నీ అమ్ముతుంటారు, చాలా కాస్ట్లీ ఉంటాయి వాటర్ బాటిల్స్. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి। ఇవి చిన్న చిన్న మెట్ల మార్గం అనమాట, మొత్తం కంకరాలతో గరిటరాలతో కంకర పెట్టిండ్రు, తర్వాత ఇది పైన మెట్లు వెళ్తున్నాం కదా మేము, ఈ పైన ఇదంతా అడవి అనమాట, అందుకే ఇంతగానం చెట్లతో నిండిపోయింది। ఆ వాటర్ఫాల్స్ వస్తున్నారని మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఓన్లీ గనెట్రాలతోన మెట్లు తయారు చేసినట్టున్నారు। పైన వాటర్ఫాల్ మెయిన్ వాటర్ఫాల్ ఉంటుంది, కానీ మనం ఆ మెయిన్ వాటర్ఫాల్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, కిందనే చాలా బాగుంటుంది। నాకెందుకో పైదానికన్నా కింద వాటర్ ఫ్లోయింగ్ చాలా మంచి అనిపించింది, అక్కడే సూపర్గా ఉంది అసలు। ఈడ చూడండి, ఇది ఈడు వరకే నేను వచ్చిన, ఇంకా పై వరకు కూడా వెళ్ళొచ్చు, పైన మీకు చూపిస్తాను చూడండి। పైన కాకపోతే ఎట్లా ఉందంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది, అంత పైనుంచి పడేటప్పుడు చిన్న చిన్న కొండల మీద పడి వాటర్ కిందికి వచ్చిన వరకు పొగ మంచులాగా పడుతుంది అనమాట పైన, కాబట్టి పెద్దగా ఫోర్స్ ఉండదు। ఇది మాత్రం డైరెక్ట్గా మన మీద పడుతుంది కాబట్టి నేను వచ్చింది బాగా ఫోర్స్గా ఉంటుంది, మనకు ఎవరో కొట్టినంతగా ఉంటుంది అనమాట, కొట్టినట్టు అనిపిస్తుంది వాటర్తోన। ఇవి మాత్రం చాలా బాగుంది, పైన మీకు కనిపిస్తుందా అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట, పైన అక్కడ కడ్డీలు అవి పెట్టింటారు కింద పడకుండా। ఈడ ఈ వాటర్ఫాల్ మాత్రం చాలా దెబ్బతాకినట్టు ఉంటుంది అనమాట, బాగా చాలా ఫోర్స్గా ఉంటుంది ఇది। ఇదంతా ఇంత అద్భుతంగా ఉందంటే అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి చెప్పగలము మనము। ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఈ వాటర్ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయండి। నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, అసలు ఫస్ట్ తాళ తాకినప్పుడు ఇంత ఫ్రీజ్ అయిన వాటర్ కింద పడుతుందా అనిపిస్తుంది, కొండలకు వెళ్ళి వచ్చినందుకు గానేమో అంత ఫ్రీజిగ్గా ఉన్నాయి వాటర్ మాత్రము। ఈ వాటర్లో స్నానం చేసిన తర్వాత అసలు ఇంత చేతులు అట్లే మొత్తం ఫ్రీజ్ అయిపోయినంత ఫీలింగ్ కలిగింది। పైన చూడండి, అదే పైన ఉన్నదే వాటర్ఫాల్ ఫ్లోయింగ్ అనమాట, ఇంత డిజైనింగ్గా ఉంది, అదే ఎవరో డిజైన్ వేసినట్టు ఇక్కడ నుంచి వాటర్ ఇలా వెళ్ళిపోతుంది। ఇక్కడ నేను అనమాట, ఇగో ఇదంతా వ్యూస్ అంతా, ఇదంతా అడవి కొండలు। ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।